హాయ్, వెల్కమ్ టు దివ్య సంజీవిని. ఈరోజు మనం సూర్య నమస్కారాలు తెలుసుకుందాం. సూర్య నమస్కారాలు ఎందుకు మంచిది అంటే, క్యాలరీ బర్న్ చేయడానికి వరల్డ్ వైడ్ వెరీ వెరీ టాపెస్ట్ ఎక్సర్సైజెస్ అని చెప్పుకోవచ్చు సూర్య నమస్కారాలు. నెక్స్ట్ మన మైథాలజీ, హిందూ మైథాలజీలోకి వచ్చినట్లయితే నమస్కార ప్రియుడు సూర్యుడు, అలాగే అలంకార ప్రియుడు విష్ణువు, అభిషేక ప్రియుడు శివుడు. సో అన్నిటికీ, సమస్తానికి సూర్యుడే కారణం, సూర్యుడే అన్నిటికీ మూలం. మనది సౌర్య కుటుంబం అని కూడా పేరు. సో సూర్య నమస్కారాలు ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. అలాగే సూర్య నమస్కారాలు ఎలా చేయాలి అనేది తెలుసుకుందాం. సూర్య నమస్కారాలు ఎవరు చేయకూడదు, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. వెన్ను నొప్పులు ఉన్న వాళ్ళు ఫార్వర్డ్ బెండ్ ఎట్టి పరిస్థితుల్లో వేయకూడదు. వెన్ను నొప్పి ఉన్న వాళ్ళు ఫార్వర్డ్ బెండ్స్ ఎక్కువ అవ్వకూడదు. ఇప్పుడు భుజాల నొప్పులు ఉంటాయి, రొమాటైట్ ఆర్థరైటిస్ ఉంటుంది, ఇప్పుడు టెన్నిస్ ఎల్బో ఉంటుంది, వీళ్ళందరూ భుజంగాసనాలు పర్వతాసనాలు చేయలేరు. నెక్స్ట్ ఒక్కొక్కసారి నీ ఇంజురీస్ ఉన్నప్పుడు కూడా సూర్య నమస్కారాలు అంత మంచివి కాదు. పర్ఫెక్ట్గా హెల్దీగా ఉన్నప్పుడు మీ యొక్క షేప్ని కాపాడుకోవడానికి, క్యాలరీ బాగా బర్న్ చేయడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడే ఆసనం సూర్య నమస్కారం. ఇప్పుడు ఎలా చేయాలి, ప్రాక్టికల్గా ఎలా చేయాలి చూద్దాం. సూర్య నమస్కారాలు చేసే విధానం, ఫస్ట్ నిటారుగా నుంచోవాలి, చేతుల్ని సున్నితంగా పైకి లిఫ్ట్ చేయండి. లిఫ్ట్ చేసి భుజాలని స్ట్రెచ్ చేయండి బయటికి, బయటికి స్ట్రెచ్ చేసి అరచేతుల్ని పైకి ఆకాశం వైపుకి ట్విస్ట్ చేసిన తర్వాత పైకి తీసుకోండి. ఛాతిని మొత్తం లిఫ్ట్ చేయాలి, మొత్తం ఇదంతా కూడా లిఫ్ట్ చేయాలి. ఎల్బో స్ట్రైట్గా ఉంచాలి. నమస్కార ముద్ర అప్లై చేయండి. ఋషులకి, మునులకి, యోగులకి, సిద్ధులకి అలా నమస్కారం చేసుకుంటూ కిందకి మన ఆజ్ఞాచక్రాన్ని దాటుకుంటూ అనాహత చక్రాన్ని దగ్గరికి రండి. ఇది నమస్కార ముద్ర. అర్ధ చక్రాసన, ఇక్కడ శ్వాస కూడా చాలా ఇంపార్టెంట్. శ్వాస తీసుకుంటూ అర్ధ చక్రాసనకి వెళ్ళండి. ఒక్క 5 సెకండ్స్ అట్లా ఉన్న తర్వాత మళ్ళీ పాదహస్తాసన. అశ్వ సంచలనం నెక్స్ట్. ఇది బ్యాక్ బెయిన్. మళ్ళీ చేతులు కిందే ఉంచండి. చంద్ర నమస్కారానికి చేతులు పైకి లేపండి. పర్వత కాలు మొడాలు గట్టిగా నొక్కండి. రెండు పాదాలు గట్టిగా నొక్కండి, కలపండి, మోకాలు రెండు కలపండి. ప్రెస్ యువర్ హీ ఎక్లీస్ యాంకిల్ని స్ట్రెచ్ చేయాలి. సెర్స్ బాగుంటూ ఓడ్స్ ద ఫ్లోర్ తీసుకెళ్ళండి. ఇది థైరాయిడ్ గ్రైండ్కి చాలా మంచిది. అష్టాంగ ప్రణవాసనం, 8 లింబోస్. 8 లింబ్ ఎందుకు వచ్చింది అంటే చూడండి, 2 కాళ్ళు, 2 మోకాలు 4, ఛాతి 5, 2 చేతులు 7, 6, 7, గడ్డం 8. భుజంగా డిస్కనెక్ట్ యువర్ నీస్, భూమి నుంచి మీ యొక్క మోకాల్ని డిస్కనెక్ట్ చేయండి. ఒకవేళ బేసిక్ అయితే కనుక మోకాల కింద పెట్టండి, ఏం పర్లేదు. సర్వికల్స్ మీద ఎక్కువ ఒత్తిడి తీసుకోవచ్చు. సర్వికల్స్ అంటే ఎక్కువ గడ్డాన్ని పైకి లేపొద్దు, జస్ట్ అలాగే ఉంచండి. మళ్ళీ పర్వతాసన. మనం అసెండింగ్ అయిపోయింది, ఇప్పుడు డిసెండింగ్ స్టార్ట్ చేస్తున్నాం, కిందకు వచ్చేస్తున్నాం. అశ్వ సంచలనం 7వ కాలు ముందుకు రావండి. ఇప్పుడు పాదహస్తాసన. పాదహస్తాసన ఎక్సలేషన్. మళ్ళీ ఇన్హేల్ అవుతూ, ఇక్కడ ఇన్హేల్ అవుతూ అర్ధ చక్రాసన. నమస్కారం. మళ్ళీ ఎలా వెళ్ళారో అలాగే రావాలి, అరచేతుల పైకి. మళ్ళీ అరచేతుల కింద తిప్పి కింద తీసుకురండి. ఇప్పుడు మనం సూర్య నమస్కారాన్ని ప్రొఫైల్లో చూద్దాం. Thank you.
సూర్య నమస్కారాలు చేసేటప్పుడు బ్రీతింగ్ చాలా ఇంపార్టెంట్. ఫార్వర్డ్ బెండ్స్ ఏదైనా సరే శ్వాసను వదులుతూ ఫార్వర్డ్ బెండ్ అవ్వాలి. బ్యాక్ బెండ్ అవుతున్నప్పుడు శ్వాసను తీసుకుంటూ బ్యాక్ బెండ్ అవ్వాలి. ఫస్ట్ బేసిక్గా చేస్తున్నప్పుడు కాలు రెండు డివైడెడ్గా చేసుకోండి, ఎందుకంటే కొంచెం తేలిగ్గా ఉంటుంది. మీకు చేసుకొని చేసుకొని రాను రాను అవగానే మీ రెండు కాళ్ళు కలిపేసేయండి మొత్తం. అన్ని చోట్ల కూడా టఫ్నెస్ పెంచుకోండి, రాను 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 రెగ్యులర్గా 12 రౌండ్లు చేయాలి. పొద్దున్న 12 రౌండ్లు, సాయంత్రం 12 రౌండ్లు చేయాలి. ఇది అన్ని రకాలుగాను చాలా చాలా మంచిది సూర్య నమస్కారం. వరల్డ్లీ పాపులర్, ఇది వరల్డ్ వైడ్ పాపులర్ ఈ సూర్య నమస్కారాలు. దీనివల్ల మీకు కలిగే లాభాలు ఏంటి అంటే, ఒక్క రౌండ్కి 36 క్యాలరీస్ బర్న్ అవుతాయి. ఒక్క రౌండ్కి 36 క్యాలరీస్, 36 x 12 వేసుకోండి. మీరు ఒక్కొక్క రౌండ్లో 12 ఆసనాలు వేస్తున్నారు. 12 రౌండ్లు అంటే 12 x 12 144 ఆసనాస్ పడుతున్నాయి. 12 రౌండ్స్ అంటే పొద్దున్న సాయంత్రం చేసుకున్నారు అనుకోండి, విత్ఇన్ 1 వీక్లో మీ ఫ్యాట్ తగ్గిపోతుంది. ఖచ్చితంగా మీకు కూడా ఆ బిలీఫ్ వచ్చేస్తుంది, ఎస్ పర్ఫెక్ట్, సూర్య నమస్కారాలు మనకు బాగున్నాయి. నెక్స్ట్ కాంట్రాఇండికేషన్స్, ఖచ్చితంగా నడు నొప్పి ఉన్న వాళ్ళు దయచేసి సూర్య నమస్కారాలు చేయకండి. నెక్స్ట్ అదర్ ప్రాబ్లమ్స్, టెన్నిస్ ఎల్బో, ఫ్రోజన్ షోల్డర్, రిస్ట్ దగ్గర పెయిన్స్, స్పైన్లో పెయిన్స్, థొరాసిక్ దగ్గర ఇలాంటి పెయిన్స్ ఉన్నప్పుడు ప్లీజ్ అవాయిడ్ సూర్య నమస్కారం. సూర్య నమస్కారాలకి బేసిక్ ఫిట్నెస్ కొంచెం అవసరమే. ఈ విధంగా మీరు రెగ్యులర్గా చేసుకున్నారనుకోండి చాలా స్లిమ్గా, ఫిట్గా, అందంగా, నాజుగ్గా ఉంటారు. ఈ విధంగా చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.